మరో ప్రశ్న చూద్దాం గురుగారు. స్వప్న దోషాలు ఉంటాయా? రవి విజయవాడ నుండి రాశారు. మనిషికి సంబంధించి మూడు అవస్థలను జ్యోతిర్ విజ్ఞానం గుర్తిస్తుంది. జాగ్రత్ స్వప్న సుషుప్తినాహం అని వేద ప్రమాణం కూడా. జాగ్రత్తు మెలకుగా ఉన్నాం, సుషుప్తి నిద్రలో ఉన్నాం, స్వప్నము నిద్రలో మనం పొందే రెండవ స్థితి. శరీరం హృదయ స్పందనలు ఉంటాయి, శరీరానికి కాస్త కదలికలు ఉంటాయి, కన్నురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగా శరీరం కూడా కదులుతూనే ఉంటుంది. ఏ కొద్దిపాటి అలికిడి చెవుల పాల పడినా మరుక్షణమే మనస్సు జాగరూకతమవుతుంది, ఉలిక్కిపడి లేచి కూర్చుంటాం. ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఉడలడిగిన శిగముండునా అంటుంది శాస్త్రం. కనుక మెలకువగానే మనస్సు ఉంటుంది. ఈ క్రమంలో నిద్రావస్థలో స్వప్నావస్థ ఒకటి ఉన్నది. సంస్కృత సాహిత్యంలో ఒక గొప్ప కావ్యం ఉంది అమ్మాయి, 150 శ్లోకాలతో ఉండే అత్యంత అద్భుతమైనటువంటి కావ్యం అది. విచిత్రంగా ఒక వ్యక్తి నిద్రించాడు, ఆ నిద్రలో ఒక సుందరాంగి కనిపించింది. యువతి, ఎవరు నీవు, నీ పేరేమిటి అంటూ ప్రశ్నించబోయాడు. అతడికి నిద్రాభంగమైంది, స్వప్నం అంతర్ధానమైంది. లేచి కూర్చున్నాడు, మళ్ళీ నిద్ర రాలేదు. దానితో అతడు అద్భుతమైన కావ్య రచన చేశాడు. ఆ అమ్మాయిని గురించి 150 శ్లోకాలతో ఉండే కావ్యం అది. ఆలోచన చేస్తే స్వప్నము ఒక అద్భుతమైనటువంటి యోగం. ఈ స్వప్నములో దోషాలు అనేవి కొన్ని ఉన్నాయి. తన శరీరానికి సంబంధించినటువంటి లోపాలు ఏవైనా కనిపించడం, తన శరీరానికే ఏదో ఒక అనాహుతం జరుగుతున్నట్లుగా అనిపించడం, కొండ మీద నుంచి పడిపోతున్నట్లుగా భావన చేయడం, సముద్రములలో నీటిలో కొట్టుకుపోతున్నట్లుగా భావన చేయడం, జీవాల రానటువంటి కొరివి నిప్పు కణిక కనిపించడం, నల్లటి కుండ కనిపించడం, వికృతమైనటువంటి జంతువులు కనిపించడం, అరుపులు వినిపించడం, ఇవన్నీ స్వప్నగత దోషాలుగా శాస్త్రం అభివర్ణిస్తుంది. వీటి కారణంగా మనస్సు చంచలించిపోవడం, ఉద్వేగపడడం, మానసిక స్థితి మారిన కారణంగా శరీరగతమైనటువంటి వ్యాధులకు ఈ శరీరం ఆలవాలం కావడం, రోగాలకు ఆధారం కావడం. అయితే ఈ స్వప్న దోషాలు కారణమైనటువంటి ఈ స్వప్నాలు వచ్చే కాలం అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు. ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి స్వప్నములకే పాటింపు, ఇతర సమయాలలో వచ్చేటటువంటి కళలకు ఏ విధమైన పాటింపును పాటించే అవసరం లేదు అని జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విధానాలు 5 విభాగాలలో ఉండేటటువంటి జ్యోతిష శాస్త్రంలో శకున శాస్త్రమైనటువంటి 5వ విభాగంలో స్వప్నములు 4వ అంతర్భాగం. కనుక స్వప్న రహస్యాలను గురించి, స్వప్న దోషాలను గురించి, స్వప్న సంబంధిత అనేక విషయాలను గురించి జ్యోతిర్ విజ్ఞానం చాలా విస్తృతంగా వివరిస్తుంది.